ఈరోజు పరిపాలన వికేంద్రీకరణ పేరుతో ఒక కొత్త నాటకానికి తెరలేపుతూ ఒక డిస్కషన్ స్టార్ట్ చేశారు. అయితే ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు, ఆయన భాష, ఆయన ఆలోచన విధానానికి ప్రతిరూపంగా ఉన్నాయి. ఏదైతే ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని తెలుగుదేశం పార్టీ సరిగా కట్టలేదు, మేము వచ్చిన తర్వాత అద్భుతంగా కడతామని చెప్పి కళ్ళబుల్లి మాటలను చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఆయన మంత్రులు, ఆయన ఎమ్మెల్యేలు ఈరోజు మాట తప్పారు, మడం తిప్పుతా ఉన్నారు. ఈ 3.5 సంవత్సరాలుగా మరొకసారి ప్రజల్ని మోసం చేయడానికి అమరావతి రాజధాని మీద లేనిపోయిన కథలు కబుర్లు చెప్తూ కాలయాపన చేస్తూ అసత్యాలు ప్రజలకి చెప్పాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన వాటిలో ఈ 3.5 సంవత్సరాలుగా ఈరోజు ఏదైతే విధ్వంసంతో మొదలైన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అమరావతిని ఏ విధంగా చితిమేసిందో మనం చూశాం. ఈ 3.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేకుండా పోవటం, భవిష్యత్తులో కూడా ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేయటం, దేశంలో ఎక్కడా లేని ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఒక రాజధాని పరిపాలన ఒక దగ్గర ఉండవలసిన పరిపాలనని 3 ముక్కలు చేసి 3 చోట్లకు విసిరేసి ఇదే వికేంద్రీకరణ అని చెప్తా ఉన్నాడు.